ఎందుకంటే నాకు బన్నీతో చేయాలన్న కోరిక. నేను చాలా హీరోలతో చేశాను. నేను హీరోగా చేస్తూనే ఒక పక్కన చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణతో చేశాను క్యారెక్టర్స్. తర్వాత రామ్ చరణ్తో మొన్న గోవిందర్ అందరవాడే బన్నీ ఎప్పుడు దొరుకుతున్నాడా అని చూశాను. ఈ సినిమాలో అరవింద్ గారు పిలిపించారు, శ్రీకాంత్ ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలి, డేట్లు ఎప్పుడు కావాలండి అని. అంత ఇంకేం మాట్లాడలేదు. డేట్స్ అన్నీ బోయపాటి గారు చెప్తారు, ఒకసారి బోయపాటితో నేను మీటింగ్ అరేంజ్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఆయన ఏదో చెప్తున్నాడు, నా డేట్ల గురించి నేను ఆలోచించుకుంటున్నాను. నేను ఇలా క్యారెక్టర్ ఒకటి ఇక్కడ నాకు క్యారెక్టర్ ఉపయోగపడుతుంది, నాకు లైఫ్ వస్తుంది, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఒక నా ఫ్యామిలీ లాగా అరవింద్ గారు కానీ ఇట్లా బన్నీ గారు కానీ. ఒక నిమిషం అండి, నేను చెప్పాను. తన్ని ఒకసారి ఇంటికి రాన్న, అంటే నాకు బాగా చనువు ఉంది. చిరంజీవి గారికి ఒక 20 సంవత్సరాల స్నేహితుడు, రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం. ఒకసారి బయలుదేరి బా ఇంటికి రావయా, వచ్చాడు. వచ్చి ఓ మంచి క్యారెక్టర్ ఉంది, నీ క్యారెక్టర్ రేపు డైరెక్టర్ చెప్తాడు. క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తుంటావు, కానీ ఇది సినిమాకి మాకు ఉపయోగం, నువ్వు చేస్తున్నావు. ఇంక మేమేం మాట్లాడడం చేస్తున్నాను అన్నాడు. లేదు సార్, ఎందుకంటే నేను మీకు అంతకుముందు తెలుసు అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మన నాకేంటంటే బనీ అన్న కానీ చరణ్ అన్న కానీ బాగా నాకు ఇష్టం. ఏదో క్యారెక్టర్ ఇన్ని చేస్తాను, ఎలా ఉంది నా క్యారెక్టర్, ఏం లేవు. అంటే అంత అంత మంచి అంత ప్రేమ మా కుటుంబం అంటే అది ఇలా చెప్పగానే ఓకే ఇంకేముంది నేను చేస్తున్నాను ఇంకంతేగా రేపొద్దున వింటాను అని అన్నాడు. దానికి ప్రత్యేకంగా నేను అది మనసులో పెట్టుకుని అతను మాట్లాడుతున్నప్పుడు నాకు గబుకుని అనిపించి వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు కంటిన్యూ చేయి. ఇంకేం కంటిన్యూ చేశాను, కట్ అయిపోయింది. అంతకుముందు క్యారెక్టరైజేషన్స్ ఫాలో అవడం వేరు, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నిజంగా బన్నీ చూసిన తర్వాత తెలిసింది. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, అందుకే నేను ఎంత ఏదో ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు ఎంత లెవెల్కి వెళ్తున్నారు, ఏ లెవెల్కి ఆలోచిస్తున్నారు అనేది నిజంగా మేము చాలా ఎర్లీగా మేము వచ్చేసామనే ఫీలింగ్ వచ్చింది. అంత కష్టపడలేము డెఫినెట్గా. నిజంగా వాళ్ళ కష్టాన్ని చూస్తే వెనకాల ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ని ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ నాకు సపరేట్గా ఉండాలనే ఒక ఎయిమ్, ఒక కోరిక బన్నీలో ఉంది డెఫినెట్గా. నేను అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఇది నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది, నాకు ఏమైనా అవుతుంది ఇది అని ఆలోచించలేదు. నేను జస్ట్ చేయాలనుకున్నాను, చేశాను. నేను ఎప్పుడు కూడా ఏ ఆలోచించను. నేను నాకు ఇష్టం అయితే చేసేస్తా, ఇష్టం లేకపోతే నేను చేయను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా. బోయపాటి అలాగే భయ్యా, అంతకుముందు నా సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ గారు రెండు ఫిలిమ్స్లో చేసినప్పుడు అనుకున్నాను పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఎందుకంటే అప్పుడే డైలాగ్స్ అవన్నీ రాసేవారు ఆయన, ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలో. సో ఆయన డైరెక్టర్ అయిన తర్వాత నేను అనుకున్నాను నాకన్నా ఎప్పుడన్నా ఛాన్స్ వస్తుందో హీరోగా అనుకున్నాను. బట్ నేను ఇంక ఎక్స్పెక్ట్ చేయను, నా అబ్బాయి అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. సో హ్యాపీ భయ్యా, ఎందుకంటే మీలాంటి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి కావాలి, అలాగే కష్టపడే హీరో లాంటి బన్నీ లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ అలాగే రకుల్ అండ్ క్యాథరిన్ వీళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆది చాలా స్టైలిష్గా ఉన్నాడు. మా స్టైలిష్ బన్నీకి ఇంకొక స్టైలిష్ వీళ్ళందరూ దొరికాడు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట దీంట్లో. సో వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అండ్ అలాగే రామ్ లక్ష్మణులు, నేను చాలా సినిమాలు చేశాను ఆయన సినిమాలో, ఫైట్ మాస్టర్ గారు చాలా చేశారు. సో నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే నిజంగా ఒక్కసారి అలా ఒళ్ళు గగురు పడిచింది నాకు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఉన్న ఇది. నాకు బాగా నచ్చింది దాంట్లో ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. నాకు దెబ్బ తగిలినప్పుడు ఆయన చేసే పర్ఫార్మెన్సు అది ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్ళిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. నేనే చూసేటప్పుడు ఆ షాకింగ్లో ఉన్నారు, ఏంటి ఎంత వర్కౌట్ చేశారు ఇది క్యారెక్టర్ మీద. ఆయన చెప్పడం, ఈయన చేయడం, అది నాట్ ఏ జోక్. ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఆ పండించాలంటే కనుక చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక రకంగా చాలా ఎడ్జ్లో ఉంటుంది అది. సో అటువంటిది బన్నీ ఒక రాగానే చేయడం, అన్నీ చూసేసిన తర్వాత అబ్బా ఏంటి ఎక్కడ మిస్ అయిపోయాం మనం అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనేవరకు నాకు కొంచెం బాగా చేస్తానే కాన్ఫిడెన్స్ నాకు ఉండేది మామూలుగా. బట్ చూసిన తర్వాత హెడ్స్ ఆఫ్ బన్నీ. సో గో హెడ్.